ధన రాశి వారి వార ఫలితములు ఆరు ఐదు రెండు వేల పద్దెనిమిదితో పన్నెండు ఐదు రెండు వేల పద్దెనిమిది వరకు వార ఫలితాల్లో ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి ఏళ్ళ నడిసిన అతీతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనసు రాశిలోనే ఇప్పుడు శని మహారాజు ఉన్నారు శనిదేవులు ఉన్నారు కాబట్టి రాశి ఫలితంలో ఉన్నారు కాబట్టి అతి వార ఫలితాల్లో ఏం మేలు ఇస్తుంది అని మనం అనుకోవచ్చు కానీ అలా అనుకోవడానికి ఏం లేదు శని అన్నింటిలో కూడా చెడ్డ చేస్తాడు అనుకోవడానికి ఏం లేదు ఎన్నో మంచులు చేస్తారు ఎందుకంటే చాలా విశేషమైనటువంటి యోగదాయకము మూలా నాలుగు పాదములు పూర్వష నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వార ఫలితాల్లో ఏలినాటి శని ఉన్నప్పటికి కూడా ఈ వారంలో కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ మేలు జరుగుతుందంటే కూడా కొంత భయమే ఎందుకంటే శని నెత్తిపైన ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా అశాంతి అల్లర జరగడానికి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఎందుకంటే శని అతీతమైనటువంటి శక్తి ఆందోళన ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అయినప్పటికీ అన్నిటిలో సుఖము శాంతి కలగడానికి అవకాశాలు ఎందుకు ఉన్నాయి అని అనుకుంటున్నామంటే ఒక్క శని మాత్రమే దోషప్రదంగా ఉన్నారు మిగతా గ్రాఫులు మంచి స్థానం ఉన్నాయి కాబట్టి ఎందుకంటే నలుగురు మంచోళ్ళు అంటే ఆ చెడ్డవాడు మంచివాడు అవుతాడు కాబట్టి ఆ విధంగా చాలామంది చాలా గ్రహాలు ఇప్పుడు మంచి స్థానం ఉన్నాయి కాబట్టి ధనసరాశి వారికి ఈ వారములో కొంచెం ఉపకారం ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వార ఫలితాల్లో ధనసరాశి వారికి వచ్చిన అనుకూల స్థితి ఏంటంటే అన్నిట్లా సుఖము శాంతి సౌఖ్యము కెలగడానికి ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది తేదీల్లో అలాగే ఆదివారము సోమవారము శుక్రవారం రోజుల్లో బయలుదేరి మనం ప్రయాణం చేస్తే సుఖము శాంతి సౌఖ్యం కలుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి లక్కీ సంఖ్య ఏంటంటే మూడు ఈ సంఖ్యామానంలో చాలా విశేషమైనటువంటి సుఖం కూడా ఉంటుంది ఆయా తేదీల్లో బయలుదేరిన ప్రయాణాలు చేస్తే చాలా సుఖం జరుగుతుంది అంతేకాకుండా ఆనందాయ కూడా ఉంటుంది వ్యాపారస్తులు వ్యాపారాలు మొదలుపెట్టిన వారు ఈ ఈ వారాల్లో ఈ సంఖ్యల్లో ఎవరైతే వ్యాపారం మొదలు పెడతారో వాళ్ళకు అన్నిట్లా శోభప్రదం జరుగుతుంది అంతేకాకుండా వి వైదేశీ ప్రయాణం వాళ్ళు అంటే ఉన్న స్థాయి ప్రయాణం చేసిన వాళ్ళు ఈ తేదీల్లో ఈ వారాల్లో ప్రయాణం చేస్తే వాళ్ళకు ఎన్నడూ లేని సుఖము శాంతి సౌక్యం కలుగుతుంది అంతేకాకుండా అన్నిట్లా జయప్రదం కలిగినటువంటి ఈ ధనస్రాసి వాళ్ళకి ఈ వారంలో కొంచెం ఊరట కలిగించినటువంటి మార్గము శ్రీ మహారాజు కూడా సంతోషించిన వక్రస్థానం ఉంది కాబట్టి ఈ వక్రస్థానే శని వల్ల అన్నిట్ల సుఖము శాంతి సౌఖ్యము కలుగుతుందని ఆశపడుతున్నాం అంతేకాకుండా ఈ రాశి వారికి నవనాయక ఫలం లాంటి సుఖము కలుగుతుందనమాట కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి శుభదాయకం ఏంటంటే శని ఒక్కడే మాత్రమే కొంచెము కష్టస్థానం ఉన్నా మిగతా గ్రహం అనుకూలత ఉన్నంత వల్ల ఏ కార్యక్రమం చేసినా శుభప్రదం కలుగుతుందని మనం మనం చేసుకుంటున్నాం హరిహోం సత్సత్ పరబ్రహ్మీణిమా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి